నమస్కారం అండి, నేను మణికుమార్ని, కుంభకోణం కాపరన్ బ్రాస్ షాప్, విజయవాడ కెనాల్ రోడ్. ఈరోజు నేను కొన్ని యూనిక్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. అది కూడా హోమ్ డెకరేషన్కి అవ్వచ్చు, లేదంటే టైనీ ఐడల్స్ అవ్వచ్చు, అలాగే పూజకి సంబంధించినవి కూడా అవ్వచ్చు. సో ఈ కలెక్షన్స్ అనేది ఈరోజు నేను ప్రత్యేకంగా యూనిక్, చాలా యూనిక్గా ఉంటాయండి. వన్స్ ఒకసారి మీకు వీడియోలో ఒక కోటి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. ఫస్ట్ నేను మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చి అభయ ఆంజనేయ స్వామి అండి. విజయ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామిగా కూడా అంటారు. యాక్చువల్గా ఇది హోమ్ డెకరేషన్కి, తర్వాత గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోవడానికి చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్. ఇది చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్. ఈ ఆంజనేయ స్వామి వచ్చేటప్పటికి మీకు బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది. తర్వాత పైన ఆంజనేయ స్వామి పైన వచ్చేటప్పటికి మీకు ఐదు సిరుసుల నాగేంద్రుడు ఉన్నాడు. ఇటు ఇటు వచ్చేటప్పటికి మీకు ప్యారెట్స్ అనేది, నాగేంద్రుడికి ప్యారెట్స్కి కలిపి వచ్చిన డిజైన్. ఆ కింద వచ్చేటప్పటికి మీకు ఆంజనేయ స్వామి చూడండి, ఒక చేతితో మనకి అభయం ఇస్తున్నారు. సో వరద అభయం ఇస్తున్నట్టు ఒకటి ఉంది. తర్వాత మీకు ఇది ఇంటి ముందు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అంటే గణపతిని పెట్టుకుంటున్నారు. గణపతి ఏంటంటే మన పనులకి విఘ్నం కలగకుండా, అలాగే హనుమంతుడు ఏంటంటే మన ఇంట్లోకి ఏమైనా దుష్టశక్తులు కానీ లేకపోతే అలాంటివి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ అనేది లేకుండా రాకుండా కంట్రోల్ చేయడానికి కంపల్సరీ ఆంజనేయ స్వామిని అయితే ఇంటి ముందు పెట్టుకుంటారు కాబట్టి. సో ఇది వాల్ హ్యాంగింగ్ కలెక్షన్ అన్నమాట. ఇది కొత్తగా వచ్చింది. చుట్టూ మీకు చక్రంలో కూడా మీకు ఒక పక్కన ఇరువైపులా శంకు చక్రాలు కూడా ఇచ్చారు. చూడండి, మీకు శంకు చక్రం కూడా ఉంది ఇక్కడ మీకు డిజైన్ కింద. తర్వాత ఆంజనేయ స్వామి ఆయన అభయం ఇస్తున్నట్టు ఆయన నడుము మీద చేయి పెట్టుకుని చూడండి ఎలా ఉన్నారో. సో ఇది కొత్త కలెక్షన్ అన్నమాట. మీకు నెక్స్ట్ ఇంకో కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ మీకు చూపించే కలెక్షన్ వచ్చేటప్పటికి బుద్ధా ఫేస్ వాల్ హ్యాంగింగ్ అండి. యాక్చువల్గా ఇది కూడా చాలా చాలా పెద్దది. అంటే మీకు ఎంత హెవీ వస్తుందంటే, పెద్ద వాల్ ఉంటే వాల్కి ఎవరైనా డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఇదంతా ఆయన జుట్టు ముడులుగా. తర్వాత ఆయన ఫేస్ చూడండి, మీకు ఎంత డీటెయిలింగ్ ఉందో. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో గ్లాసీ లుక్ వస్తుంది మీకు. ఆయన చెవులు పెద్ద పెద్ద చెవులు, ఇక్కడికి వచ్చేటప్పుడు నెక్కు కూడా వస్తుంది. తర్వాత మీరు ఒకవేళ వాల్ హ్యాంగింగ్గా కుదరపోతే మీరు ఇలా టీపాయ్ మీద కానీ దేని మీద మీరు ఇలా బుద్ధా హెడ్ని కూడా ఫేస్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు. మీకు హైట్ కూడా వచ్చేటప్పటికి మీకు 1 ఫీట్ హైట్ వస్తుందండి. కానీ చాలా చాలా బాగుంటుంది. హ్యూజ్ కలెక్షన్ అనమాట ఇది. మీకు వెయిట్ కూడా 3.5-4 కేజీస్లో వస్తుంది మీకు. సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చి సూర్యచంద్రుల వాల్ హ్యాంగింగ్ అండి. యాక్చువల్గా ఇందులో సగం సూర్యుడు సగం చంద్రుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళకు నామాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో సూర్యచంద్రుల వాల్ హ్యాంగింగ్ అనేది కూడా కొంచెం రేర్ కలెక్షన్. ఎందుకంటే అయితే సూర్యుడిది వాల్ హ్యాంగింగ్ వస్తుంది, చంద్ర వాల్ హ్యాంగింగ్ అనేది కూడా రేర్ అండి. సూర్యచంద్రులు కూడా కలిపి వచ్చిన వాల్ హ్యాంగింగ్ ఇది. అంటే మీకు ఆరోగ్యానికే కాదు, అంటే ఒక పూట మనకి ఒకళ్ళ ఆరోగ్యానికి, ఒకళ్ళేమో మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇచ్చే గుణాలున్న వ్యక్తులు కాబట్టి, వీళ్ళిద్దరూ దేవతలు కాబట్టి. సో సూర్యచంద్రుల వాల్ హ్యాంగింగ్ అండి. ఇది కూడా లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఇంకో మోడల్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఇంకో కలెక్షన్ చూపించేటప్పటికి పంచముఖి గణపతి అండి. యాక్చువల్గా ఇంటి ముందు కంపల్సరీ పెడతారు కదా, దిష్టి ఎక్కువ ఉన్నా ఏదున్నా సరే. అంటే పంచభూతాలు అంటే 5 ముఖాలతో 5 దిక్కుల నుంచి మనల్ని కాపాడుతారు. అలాగే దిష్టి ఎక్కువ ఉన్నా కూడా ఈ పంచముఖి గణపతి అనేది ఉండటం చాలా మంచిదండి ఇంటి ముందు. తర్వాత 5 ముఖాలు 10 చేతులతో, 10 చేతుల్లో కూడా 8 చేతులతో శంకుపాశాలు ఆయుధాలతో ఉంటారు. తర్వాత 2 చేతులు వచ్చేటప్పటికి అభయ వరద హస్తాలతో ఉంటారు. ఆయన చూడండి పద్మపీఠం మీద కూర్చుని కింద మూషికం కూడా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. చుట్టూ వచ్చేటప్పటికి ఒక పువ్వులాగా ఆర్చ్ డిజైన్ అనమాట. చాలా పెద్దది ఇది మీకు. అంటే ఇది హైట్ కూడా వచ్చేటప్పటికి మీకు 12 ఇంచెస్ హైట్ వస్తుంది. డయా వచ్చేటప్పటికి 10 ఇంచెస్ డయా అనమాట మొత్తం. అంటే ఈ ఒక్క వాల్ హ్యాంగింగ్ ప్లేట్ వచ్చి ఫుల్గా హ్యాండ్ వర్క్తో వచ్చింది. ప్రతి ముఖం కూడా మీకు ఆ రంగులం ఎదరికే ఉంటుందండి. అంటే ఇది ప్లేట్ నుంచి ఎదరికి వస్తాయి అన్నమాట ముఖాలు, ఇలా ఎదరికి వచ్చినట్టు ఉంటాయి. చాలా చాలా రేర్ కలెక్షన్ పీస్ ఇది కూడా మీకు. సో ఇంటిలో డెకరేషన్ చేసుకోవాలన్నా, ఇంటి ముందు డెకరేషన్ చేసుకోవాలన్నా, బాల్కనీలో డెకరేషన్ చేసుకోవాలన్నా చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు చూపిస్తుంది కూడా మీకు పూజా డెకరేషన్ కండి. అంటే పూజా రూమ్ డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం వచ్చేటప్పటికి అష్టలక్ష్మి టైల్స్ అన్నమాట. ఇది మీకు మొత్తం వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ప్రతిదీ కూడా బఫింగ్, అంటే ప్లేట్ కన్నా విగ్రహ మూర్తి
మీకు ఒక రెండు మూడు అంగుళాలు ఎదరికి వస్తారనమాట, అంటే రెండు మూడు ఇంచెస్ మీకు ఎదరికే ఉంటారు ఇంచెస్ వైజ్గా. సో అష్టలక్ష్మి ప్లేట్స్, ఇది రౌండ్ షేప్ చూపిస్తున్నాను. ఇందులో కూడా మీకు ఈ ప్లేట్స్లో కూడా స్క్వేర్ ఉందండి, స్క్వేర్ టైల్స్ టైప్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మీకు 2x2 వస్తుంది. ఆ స్క్వేర్ వచ్చేటప్పటికి 4x4లు అవైలబుల్ ఉన్నాయి, 6x6లు అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు లైట్ వెయిట్లో కూడా అవైలబుల్, అంటే పూజా రూమ్ షీట్ కొంచెం తక్కువ ఉందండి, అంటే షీట్ మందం తక్కువ ఉంది, లైట్ వెయిట్ కావాలనుకున్న లైట్ వెయిట్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న చాలా మినేచర్ ఐడియల్స్ అన్నమాట, అంటే పర్సులో అందరూ చాలా దేవుడి ఫోటోలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదండి, సో ఫోటోలు బదులు చిన్న చిన్న విగ్రహాలు, అంటే ఒక అంగుళం కూడా ఉండే అరంగుళం కూడా ఉండదు, పావు అంగుళం ఉండే అరంగుళం అనుకోండి, అరంగుళం ఉండే విగ్రహాలు అన్నమాట, చిన్న చిన్నవి చాలా చాలా మినేచర్స్ ఐడియల్స్. సో పర్సులోను కానీ లేకపోతే మన క్యాష్ కౌంటర్లో కానీ వాటిలో కానీ ఏదైనా కవర్లో కానీ పొట్టలో కానీ కట్టి పెట్టుకుంటారు కదా, సో చిన్న చిన్న ఐడియల్స్ అనమాట. చిన్న గణపతిని చూపిస్తున్నాను మీకు. ఇలాగే ప్రెజెంటు గణపతి అవైలబుల్లో ఉన్నారు, లక్ష్మీదేవి అవైలబుల్లో ఉంది, అలాగే దత్తాత్రేయ కూడా అవైలబుల్లో ఉన్నారు. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి. దత్తాత్రేయుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నారో, కానీ మీకు ఫినిషింగ్ కూడా చాలా చాలా క్లారిటీగా వస్తుంది మీకు, చిన్న దత్తాత్రేయుడు. అలాగే చిన్న లక్ష్మీ అమ్మవారు. సో మనం పర్సులో కానీ లేకపోతే ఏదైనా బీరువాలో కానీ లేకపోతే ఏదైనా క్యాష్ కౌంటర్లో కానీ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో మనం ఎక్కడికైనా పర్సులు క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీ అన్నమాట. చిన్న చిన్న విగ్రహాలు, టైనీ ఐడల్స్ మీకు, అంటే మినేచర్ బాగా చిన్నవి అరంగుళం. మనకి హోమ్ డెకరేషన్లో మెయిన్ కార్నర్ని డెకరేట్ చేసుకోవాలనుకుంటారు కదా ప్రతి రూమ్లో ఒక కార్నర్కి. సో కార్నర్కి వచ్చేప్పుడు కల్ప ట్రీ కార్నర్లో వస్తుంది చూడండి, కల్ప వృక్షం వచ్చేటప్పుడు కార్నర్లో. దీనికి కూడా మేము ఫుల్గా స్టోన్ వర్క్ ఇచ్చాము, అంటే నిజంగా కల్పవృక్షానికి ఆకులు, ఆకుపచ్చ రంగులు ఎలా ఆకులు ఉంటాయో వాటికి పూలు డిజైనింగ్ కానీ ఆకులు కానీ ఇవన్నీ మీకు విత్ స్టోన్ వర్క్తో ఇచ్చాము. చాలా చాలా బాగుంటుందండి, కార్నర్లో సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అన్నమాట, కార్నర్ సెట్ చేసుకోవాలి. అలాగే మనకి వాస్తుపరంగా కూడా కల్పవృక్షం చాలా మంచిది కాబట్టి, సో కల్పవృక్షంలో విత్ హ్యాండ్ స్టోన్ వర్క్ అన్నమాట, మీకు మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి. నేను మీకు చూపించిన కలెక్షన్ చాలా చాలా నచ్చినాయి అనుకుంటున్నాను. అలాగే రేపు మళ్ళీ మీకు కొత్త ప్రోడక్ట్స్తో మేము ముందుకుంటాను. మణికుమార్, కుంభకోణం, కాపర్ అండ్ బ్రాస్ షాప్, విజయవాడ.